నేను బాగున్నానండి. మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను బై గాడ్ గ్రేస్. నేను ఈరోజు ఏ టాపిక్ చూస్ చేసుకున్నానో మీ అందరికీ ఆటోమేటిక్గా తెలిసిపోయి ఉంటుందండి. ఎప్పటికి ఎస్ నేనైతే ఈరోజు పిఎఫ్ ఎలా విత్డ్రా చేసుకోవాలి అనేది చెప్పబోతున్నానండి. ఇప్పుడు అన్ని ఆన్లైన్ ప్రాసెస్లే, నో ఆఫ్లైన్. పిఎఫ్ ఆఫీస్కి వెళ్తే కూడా వాళ్ళు చాలా క్లియర్గా చెప్తున్నారంట, అంతా ఆన్లైన్ ప్రాసెస్ చేసుకోండి అని చెప్పేసి. మా ఆఫీస్ వాళ్ళు ఆల్రెడీ కొంతమంది వెళ్ళారు, వాళ్ళు పాప మళ్ళీ రిటర్న్ వచ్చారు, వాళ్ళు కూడా ఆన్లైనే రేజ్ చేసుకున్నారు తర్వాత. సో అది ఎలా చేసుకోవాలి స్టెప్ వైజ్ అనేది చెప్దామని అనుకుంటున్నానండి. నా వీడియోస్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా మీకు నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. ఇలాంటి వీడియోస్ మళ్ళీ మళ్ళీ చూడాలి అని అనుకుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇప్పుడు కంటెంట్లోకి వెళ్ళిపోదామండి. యుఏఎన్ నెంబర్ ఉంటుందండి, యుఏఎన్, యుఆర్ఎన్, ఈ రెండు కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతున్నాను నేను. యుఏఎన్ నెంబర్ అనమాట యూనివర్సల్ అకౌంట్ నెంబర్, అది ఒక ఎంప్లాయీకి ఒక్కటే నెంబర్ ఉంటుంది. ఏ కంపెనీలోకి వెళ్ళినా అదే అకౌంట్, అదే అకౌంట్ నెంబర్ క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది అనమాట. యూనివర్సల్ అకౌంట్ నెంబర్, యుఏఎన్, యూనివర్సల్ అకౌంట్ నెంబర్ బాగా గుర్తుపెట్టుకోండి. ఈ యూనివర్సల్ అకౌంట్ నెంబర్ ఎక్కడ ఉంటుంది అని అంటే మన పే స్లిప్లో ఉంటుంది అనమాట. ఒక్కొక్క అన్ని మోస్ట్ ఆఫ్ ది పే స్లిప్స్లో యుఏఎన్ నెంబరే అప్డేట్ చేస్తున్నారండి. ఇప్పుడు ఒకవేళ మీ పే స్లిప్లో కనుక యుఏఎన్ నెంబర్ లేకపోతే పిఎఫ్ నెంబర్ ఉంటుంది, మీరు ఆ పిఎఫ్ నెంబర్ త్రూ కూడా మీరు పిఎఫ్ వెబ్సైట్కి వెళ్ళి యుఏఎన్ నెంబర్ తెలుసుకోవచ్చు అనమాట. అదేమీ పెద్ద ప్రాబ్లం కాదు, పని కాదు. ఇప్పుడు అసలు ప్రాసెస్ ఏంటి చెప్తానండి. మీరు ఆ యుఏఎన్ నెంబర్ తీసుకోండి. ఫస్ట్ మనము పిఎఫ్ అప్లై చేయాలి అని అంటే యుఏఎన్ నెంబర్ యాక్టివేట్ చేసుకోవాలి. యుఏఎన్ నెంబర్ ఎలా యాక్టివేట్ చేసుకోవాలి అని అంటే www.epfindia.gov.in, ఇది వెబ్సైట్ అండి. అందులో మీరు అది ఓపెన్ చేసిన వెంటనే సర్వీసెస్ అని ఒక ఆప్షన్ ఉంటుంది లెఫ్ట్ సైడ్. ఆ సర్వీసెస్లో మళ్ళీ ఆప్షన్స్ ఉంటాయి మీకు, ఎంప్లాయర్స్ అండ్ ఎంప్లాయీస్ అని ఒక రెండు, అంటే ఇంకా చాలా ఆప్షన్స్ ఉంటాయి. మనకు ఓన్లీ కావాల్సింది ఎంప్లాయీస్ కదా, ఎందుకంటే మనం ఎంప్లాయీస్ కాబట్టి. ఎంప్లాయీస్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి, సో దట్ మీకు కింద డీటెయిల్స్ వస్తాయి అన్నమాట. మెంబర్ యుఆర్ఎన్, యుఏఎన్, సారీ, మెంబర్ యుఏఎన్ నెంబర్ అని ఒకటి వస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. యాక్టివేట్ యుఏఎన్ అని ఇంకొక ఆప్షన్ వస్తుంది, దాని మీద క్లిక్ చేస్తే మీరు యుఏఎన్ నెంబర్ అంటే మీకు ఏదైతే యుఏఎన్ నెంబర్ ఉందో అలాట్ అయిందో ఆ యుఏఎన్ నెంబర్ ప్లస్ మీది అదర్ నెంబర్ అడుగుతుంది, అది ఇవ్వండి. ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ ఇవ్వండి. క్యాప్చా అడుగుతుంది, మీ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. ఈ డీటెయిల్స్ అన్నీ ఇచ్చిన తర్వాత మీరు సబ్మిట్ చేస్తే ఆ వెబ్సైట్లో మీకు యుఏఎన్ నెంబర్ యాక్టివేషన్కి అప్డేట్ చేసుకున్నట్టు ఉంటుంది అది. ఓకే, యుఏఎన్ నెంబర్ యాక్టివేట్ అయిందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలి అని అంటే ఒక ఢిల్లీ నెంబర్ ఉందండి, 011 అని ఒక నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీకు 24 to 48 hours లోపల యుఏఎన్ నెంబర్ యాక్టివేట్ అయిపోతుందండి. యుఏఎన్ నెంబర్ యాక్టివేట్ అయిందా లేదా అనేది మీరు ఆ నెంబర్కి మిస్డ్ కాల్ ఇచ్చి మీరు తెలుసుకోవచ్చు. ఆ నెంబర్ మనము డయల్ చేసి కంటిన్యూస్గా డయల్ చేసిన ఆటోమేటిక్గా అది కట్ అయిపోతుంది, లేకపోతే మనమన్నా మిస్డ్ కాల్ ఇవ్వచ్చు. మీరు వెబ్సైట్ ఓపెన్ చేసిన వెంటనే నో యువర్ బ్యాలెన్స్ అని మనకి రైట్ సైడ్లో చిన్న పాపప్ వస్తుంది అనమాట, నేను ఇందాకే చూశాను అది కూడా. మీరు అక్కడ కూడా నెంబర్ తీసుకోవచ్చు కావాలనుకుంటే. ఈ వెబ్సైట్లో మీరు పిఎఫ్, మీరు గూగుల్కి వెళ్ళి ఈపిఎఫ్ అన్నా కొట్టచ్చు, www.epfindia.gov.in అన్నా కొట్టచ్చు. ఏది కొట్టినా మీకు వెబ్సైట్ ఓపెన్ అయిపోతుంది ఆటోమేటిక్గా. మీరు అందులో ఫస్ట్ యుఏఎన్ నెంబర్ యాక్టివేట్ చేసేసుకోండి. యుఏఎన్ నెంబర్ యాక్టివేట్ చేసుకున్న తర్వాత మనము క్లెయిమ్, అంటే మనము విత్డ్రా చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. నెంబర్ యాక్టివేట్ అయిపోయిన తర్వాత మీరు కనుక పిఎఫ్ విత్డ్రా చేసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ మనం ఇంకొక టూ థింగ్స్ గుర్తుపెట్టుకోవాలండి. ఒకటి ఏంటి అని అంటే మన పే స్లిప్, పే మన ఆధార్ నంబర్లో మన డేట్ ఆఫ్ బర్త్ అండ్ మన నేమ్ ఎలా ఉందో మన పే స్లిప్ అంటే మన పిఎఫ్ అకౌంట్లో కూడా సేమ్ డీటెయిల్స్ ఉండాలండి. ఒకవేళ సేమ్ డీటెయిల్స్ లేవు అని అంటే మనం కరెక్షన్కి అప్డేట్ చేసుకోవాలి. అది ఎలా చేసుకోవాలి అని అంటే మనకి అక్కడ మనము వెబ్సైట్ మన యుఏఎన్ నెంబర్ ఇచ్చిన తర్వాత యాక్టివేట్ అయిన తర్వాత యుఏఎన్ మనం అప్లై మనం యాక్టివేట్ చేసుకున్నప్పుడు పాస్వర్డ్ కూడా అడుగుతుంది కదా, ఆ పాస్వర్డ్ కూడా మనం ఇచ్చి మనం లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళిన తర్వాత మనకి ఆప్షన్ ఉంటుంది, అది ఆ ఆప్షన్లో మనము అప్డేట్ కేవైసీ అనే ఆప్షన్ ఉంటుంది అన్నమాట. అక్కడ మనము ఆధార్ కార్డు ప్రకారం మనము ఆధార్ డీటెయిల్స్ ఇచ్చేసి మనకి ఏమేమి కరెక్షన్స్ కావాలి. ఎగ్జాంపుల్ నాది, నాకు కంప్లీట్ సర్నేమ్ ఉండకుండా ఎం దేవి సత్యరాణి అని ఉంటుంది అన్నమాట. నా
పిఎఫ్ అకౌంట్ లో. సో నా ఆధార్ కార్డ్ లోనేమో కంప్లీట్ సర్నేమ్ ఉంటుంది. సో అది నేను కరెక్షన్ చేసుకున్నాను. అది కరెక్షన్ అవ్వడానికి ఆల్మోస్ట్ 15 to 20 days పట్టిందండి నాకు. అది కూడా ఎలాగా అనంటే, మనము ఇక్కడ పిఎఫ్ ఆఫీస్కి వెళ్ళి మనకి వెబ్సైట్లోనే స్టేటస్ కూడా తెలిసిపోతుంది అనమాట ఆటోమేటిక్గా. మనము ఇక్కడ నేను ఇక్కడ కరెక్షన్కి అప్డేట్ చేసుకున్న తర్వాత, అంటే మనకి డేట్ ఆఫ్ బర్త్ కరెక్షన్ కావాలా, పేరు కరెక్షన్ కావాలా, ఏది కరెక్షన్ కావాలనేది మనం అక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం అది సబ్మిట్ కొట్టిన తర్వాత మనకి 15 to 20 days మనకి ఆటోమేటిక్గా పేరు చేంజ్ అవుతుంది. అది మన కంపెనీ హెచ్ఆర్కి వెళ్తుంది. దాని తర్వాత మళ్ళీ పిఎఫ్ ఆఫీస్ వాళ్ళకు కూడా వెళ్ళి కరెక్షన్స్ అయిపోతాయి అన్నమాట. ఆ తర్వాత మనం క్లెయిమ్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో పేరు డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చిన దగ్గరే, కరెక్షన్స్ చేసుకున్న దగ్గరే అకౌంట్ డీటెయిల్స్ కూడా అప్డేట్ అయి ఉంటాయండి. ఒక్కొక్కసారి ఏంటి అని అంటే మన శాలరీ డీటెయిల్సే అక్కడ అప్డేట్ అయిపోయి ఉంటాయి. ఒకవేళ మనకి ఆ అకౌంట్ డీటెయిల్స్ వద్దు, వేరే అకౌంట్ డీటెయిల్స్ కావాలి అని అనుకుంటే మనం ఆ అకౌంట్ డీటెయిల్స్ కూడా అక్కడ మనం చేంజ్ చేసుకోవాలి కంపల్సరీగా. అది మట్టికి చాలా జాగ్రత్తగా చూసుకోండి. అకౌంట్ యాక్టివేట్లో ఉందా లేదా మనం ఇచ్చే అకౌంట్ అవన్నీ చూసుకోండి. లేకపోతే ఎగ్జిస్టింగ్ అకౌంట్ ఉంది కదా అని చెప్పేసి మనం వదిలేసుకుంటాము. అదంతా క్లియర్గా చెక్ చేసుకోండి. ఆ అకౌంట్ యాక్టివేట్లో ఉండాలి కంపల్సరీగా. ఎందుకు అనంటే మనకు విత్డ్రా కొట్టాము అనంటే కంపల్సరీగా అక్కడ అప్డేట్ అయిన అకౌంట్లోకే డబ్బులు వస్తాయి. మళ్ళీ మనకి చెక్ ఇది వరకులాగా మనకి చెక్స్ గట్టా రావు. మనం ఏదైతే అకౌంట్ నెంబర్ ఇచ్చామో అదే అకౌంట్లోకి క్రెడిట్ అయిపోతుంది అనమాట పిఎఫ్ అనేది. ఇప్పుడు ఫోర్త్ స్టెప్ అండ్ ఫైనల్ స్టెప్ ఏంటి అనంటే మనం ఎలా విత్డ్రా చేయాలి. విత్డ్రా చేయడానికి మనం యుఏఎన్ నెంబర్ ఇస్తాము, అదే ఈ డీటెయిల్స్ అన్నీ ఇస్తాం కదా, అప్డేట్ కేవైసీ అలా అదే డ్రా లిస్ట్లో క్లెయిమ్స్ అనే ఆప్షన్ ఉంటుందండి. అక్కడ క్లిక్ చేయండి, విత్డ్రా రిక్వెస్ట్ కొట్టండి. విత్డ్రాల్ రిక్వెస్ట్ మీద మీకు ఫోర్ టు ఫైవ్ ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ మెడికల్ పరంగా మనం పార్షల్ విత్డ్రాల్ చేసుకోవాలనుకుంటున్నామా, చిల్డ్రన్ మ్యారేజ్కి విత్డ్రాల్ చేసుకోవాలనుకుంటున్నామా, ఎడ్యుకేషన్కి విత్డ్రా చేసుకోవాలనుకుంటున్నామా, మన ఇంటి కోసం విత్డ్రా చేసుకోవాలనుకుంటున్నామా, లేకపోతే అదర్స్ కోసం, అదర్స్ అంటే స్పెసిఫిక్గా మెన్షన్ చేయమంటారు అనమాట. ఇలాగ కొన్ని ఆప్షన్స్ ఉంటాయి మనకి. మనం దేనికోసం విత్డ్రా చేసుకుంటున్నాము అనేది కంపల్సరీగా అక్కడ మనం అప్డేట్ చేయాలండి. అది ప్లస్ మనకి ఎంత అమౌంట్ కావాలి అనేది కూడా మనం అక్కడ మెన్షన్ చేయాలి. అక్కడ మెన్షన్ చేసి ఆధార్